Hi friends, Vaish recipe channel ki swagatham. Manlo chala mandi bellam ishtanga tintaru. Alage kontha mandi panchadarana ishtanga tintaru. Manlo chala mandiki oka sandeham untundi. Bellam tinte manchida, panchadara tinte manchida ani. Aa rendintilo compare chesukunte panchadara meeda bellam teeskodame manchidi. Rendintilonu poshakalu వేరువేరుగా ఉన్న పంచదార మీద కంపేర్ చేస్తే బెల్లం బెటర్. బెల్లం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఏదో ఒక సమయంలో బెల్లంను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే బెల్లంలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలియదు. స్వీట్స్ చేసుకున్నప్పుడు కూడా బెల్లం వాడితేనే మంచిది. చాలామంది బెల్లం మొక్కను ఉత్తినే అలా తింటూ ఉంటారు. రోజు చిన్న బెల్లం మొక్క తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా బెల్లంను వాడతారు. బెల్లంలో కార్బోహైడ్రేట్స్, చక్కెరలు, ప్రోటీన్, కోలిన్, బీటైన్, విటమిన్ B12, B6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. మనలో చాలామంది భోజనం అయ్యాక చిన్న బెల్లం మొక్క తింటాం, చూస్తూ ఉంటాం. అలా తింటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణ ఎంజైమ్లను యాక్టివేట్ చేసి పేగు కదలికలను ప్రేరేపించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపు బురం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపు బురం, అజీర్ణం వంటి సమస్యలు ఏమీ లేకుండా మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి శక్తిగా మారితే బరువు సమస్య ఉండదు. అలా కాకుండా కొవ్వుగా మారితేనే అధిక బరువు సమస్య వస్తుంది. బెల్లం సహజ సిద్ధమైన ప్రక్షాళనగా పనిచేస్తుంది. కాలం యొక్క పని భారాన్ని తగ్గిస్తుంది. శరీరంలో హానికరమైన విషాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. కాలేయ నిర్విషీకరణకు బెల్లం చాలా బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు టీలో పంచదారకు బదులు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మంచిది. బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి జలుబును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే చాలామంది శీతాకాలంలో చిన్న బెల్లం ముక్క తింటూ ఉంటారు. అలా తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి కారణంగానే సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ మరియు సెలీనియం వంటి పోషకాలు ఫ్రీ రాడికల్స్ని తరిమికొట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తింటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అందువల్ల రక్తహీనత సమస్య తగ్గాలి అంటే చిన్న బెల్లం ముక్క తింటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బెల్లం మన శరీరానికి ఒక ఉత్తమమైన సహజ ప్రక్షాళన ఏజెంట్ అని చెప్పవచ్చు. శరీరం నుండి అవాంఛిత కణాలను తొలగించటానికి బెల్లం తినమని నిపుణులు చెబుతూ ఉంటారు. శ్వాస మార్గం, ఊపిరితిత్తులు, పేగులు, కడుపు మరియు ఆహార పైపులను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. మహిళల్లో వచ్చే సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తుంది కదా, ఆ సమయంలో చాలామందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అలా కడుపు నొప్పి వచ్చిన సమయంలో చిన్న బెల్లం ముక్క తింటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. బెల్లంలో ఉండే ఇనుము, ఫోలేట్ అవి నొప్పి తగ్గించటానికి సహాయపడతాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కాస్త అలసట, నీరసం అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే నూతన ఉత్సాహం వస్తుంది. గర్భధారణ సమయంలో చిన్న బెల్లం ముక్క తింటే రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. బెల్లంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన పేగులకు బలాన్ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించటానికి సహాయపడుతుంది. కడుపు చల్లగా ఉండేలా చేస్తుంది.
బెల్లంలో పొటాషియం సోడియం సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో యాసిడ్ స్థాయిల నిర్వహణకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్తపోటు నియంత్రణలో అంటే సాధారణ స్థితిలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. కీళ్ళనొప్పులు ఉన్నవారు కూడా చిన్న బెల్లం ముక్క తింటే చాలా మంచిది. బెల్లంలో ఉండే పోషకాలు ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాసు పాలల్లో చిన్న బెల్లం ముక్క కలుపుకుని తాగితే కీళ్ళనొప్పులు తగ్గడమే కాకుండా మోకాళ్ల మధ్య వశ్యత పెరుగుతుంది. దాంతో నడిచినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి ఉండవు. కీళ్ళ మధ్య వశ్యత తగ్గినప్పుడే కీళ్ళనొప్పులు వస్తాయి. ఈ వశ్యత పెరగడానికి బెల్లం పాలను తప్పనిసరిగా ప్రతిరోజు తాగితే కీళ్ళనొప్పులు ఉన్న వారికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. బెల్లం బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బెల్లంలో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్ల సమతుల్యతతో పాటు కండరాలను నిర్మించడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బెల్లం అనేది ఒక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్. మన శరీరానికి క్రమంగా అలాగే ఎక్కువ శక్తిని ఎక్కువ కాలం పాటు ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. శారీరక అలసట, బలహీనత నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బెల్లం ఎక్కువగా తీసుకోకూడదు. లిమిట్గా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న ముక్క తీసుకుంటే ప్రతిరోజు సరిపోతుంది. నాడీ వ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. బెల్లం శరీరం యొక్క నాడీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఎక్కుళ్ళు వచ్చినప్పుడు చిన్న బెల్లం ముక్క తిని గోరువెచ్చ నీటిని తాగితే ఎక్కుళ్ళు ఆగిపోతాయి. ఇనుము సమృద్ధిగా ఉండటం వలన విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలతో పాటు బెల్లం తింటే శరీరంలో ఈ ఖనిజం శోషణ పెంచడంలో సహాయపడుతుంది. అందుకే నిపుణులు సిట్రస్ ఫ్రూట్స్తో కలిపి బెల్లం తీసుకోమని ఎక్కువగా సిఫార్సు చేస్తూ ఉంటారు. శరీరంలో హార్మోన్ స్థాయి హెచ్చు తగ్గులు లేకుండా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్క తింటే ప్రశాంతత కలుగుతుంది. ఆస్తమా సమస్య ఉన్న వారికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బెల్లం నల్ల నూలతో కలిపి లడ్డూ చేసుకుని తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు, కీళ్ళనొప్పులు ఉన్నవారు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన లడ్డూ తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. రోజుకొక లడ్డూ తింటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, బెల్లంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ఇప్పుడు చెప్పుకున్న అన్ని రకాల ప్రయోజనాలు పొందాలి అంటే బెల్లంను లిమిట్గా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా సరే ఎక్కువ తీసుకుంటే అనర్థమే కదా. కాబట్టి లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. బెల్లం, ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.